ప్రధానంగా ఈరోజు టాక్ ఆఫ్ ది టౌన్ మనం చూసిన టాక్ ఆఫ్ ది మీడియా మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేయబోతూ ఉన్నారు ఆయన్ను కేంద్ర కేబినెట్లోకి బీజేపీ గెలిచిన తర్వాత తీసుకోబోతోంది అనేది ఒక రకమైనటువంటి ఈక్వేషన్ కనపడుతుంది దీన్ని జనసేన ఖండిస్తున్నటువంటి పరిస్థితి రైట్ మా ప్రతినిధి అసోస్టియేట్ ఇన్పుటేటర్ గణేష్ మనకి ప్రస్తుతం లైవ్లో అందుబాటులో ఉన్నారు కాకినాడ నుంచి గణేష్ ఏంటి పరిస్థితి జనసేన క్యాడర్ ఏమనుకుంటోంది జనసేన అధినేత కావచ్చు జనసేన నేతలు కావచ్చు తొడగొట్టి అసెంబ్లీకి వెళ్ళి జగన్ ఎదుర్కోవాలనేది వారికి తీవ్రంగా ఉన్నటువంటి ఒక టార్గెట్ ఆ టార్గెట్ కాకుండా ఇప్పుడు దానికి ఆపోజిట్గా ఈక్వేషన్ కనపడుతుంది ఏంటిది ఎంతవరకు వాస్తవంగా కనపడుతుంది జనసేన క్యాడర్ ఏమనుకుంటుంది కాకినాడలో నేతలు ఏమంటున్నారు వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ చక్రి ఎందుకంటే జనసేన అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాకినాడ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తాడనేది వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ కాకపోతే ఇందులో వాస్తవాలు ఏమున్నాయి జరుగుతున్నది ప్రచారమేనా లేకపోతే వాస్తవ రూపంలో ఇది వచ్చే అవకాశం ఉందనేది ఆలోచించాల్సిన విషయమే కాకపోతే పవన్ కళ్యాణ్ ముందు నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఆ పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి జరుగుతున్న ప్రచారం దగ్గర నుంచి కూడా ఆయన కేవలం వైసీపీ పార్టీని గద్దె దించాలి అనేది ఒక ప్రధానమైన టార్గెట్గా తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో పోటీ చేశారు ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో మా తెలుగుదేశంతో జతకట్టి తన ప్రయాణాన్ని సాగిస్తున్నారు మొత్తం తన ప్రచారం అంతా కూడా ఏదైతే అహంకారపూరితంగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి దించాలనేది ఆయన ప్రధానమైంది అలాంటి పరిస్థితుల మధ్య ఇప్పుడు బీజేపీతో జరిగిన ఈరోజు చర్చలు అమిత్ షాతో జరిగిన చర్చల నేపథ్యంలో పార్లమెంటు స్థానాలకి ఒక ఎనిమిది జనసేనకి రెండు బీజేపీకి ఆరు వస్తాయనేది ఒక అంచనా జరుగుతోంది మరోవైపు ముప్పై సీట్లు అసెంబ్లీ స్థానాలు ఈ రెండు జనసేనకి బీజేపీకి జరుగుతాయని ఒక చర్చ జరుగుతుంది ఫైనల్గా ఒక డిక్లరేషన్ ఒక ఫైనల్గా జరగకపోయినా ఈ చర్చ అయితే ఒక ముప్పై సీట్లు ఇచ్చే అవకాశం ఉందని ఇలాంటి పరిస్థితుల మధ్య జనసేన అధ్యక్షుడిగా ఆయన ఇక్కడ కాకినాడ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తాడని సోషల్ మీడియాలో అతిపెద్ద ప్రచారం జరుగుతుంది ఆయనకి కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని ఎందుకంటే బీజేపీతో ప్రయాణం సాగిస్తే కేంద్రంలో కూడా అధికారం వచ్చే అవకాశం ఉందన్న ఒక అతిపెద్ద ప్రశ్న చర్చ జరుగుతోంది అయితే దీన్ని ఏమాత్రం కూడా నేను ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ కీలకంగా ఆయన పోటీ చేస్తాడని అనుకుంటున్నారో అలాంటి కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం అందులో కూడా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఏదైతే పోటీ చేస్తాడని అనుకుంటున్నారో అలాంటి పిఠాపురం నియోజకవర్గంలో నేనున్నాను ఈ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి మనం చూస్తే టోటల్గా అంటే ఎక్కడైతే మనకి ఆయన పోటీ చేస్తాడనుకున్నారో జనసేనకి టీడీపీతో పొత్తు కుదిరి చేస్తే ఖచ్చితంగా ఆయనని గెలుస్తాడనేది అనేక అంచనాలతో ఇక్కడ వాళ్ళు సర్వేలు చేయించుకున్నారు దాదాపు ఇప్పటికీ ఐదు నుంచి ఆరు సర్వేలు పూర్తిగా జరిపించుకున్న పరిస్థితి ఉంది అంటే ఉమ్మడి పొత్తులో భాగంగా అంటే తెలుగు ఇప్పుడు బీ ఇప్పుడు ఈ బీజేపీ చేరింది కానీ ముందుగా మాత్రం జనసేన తెలుగుదేశం ప్రయాణం అనేది చాలా రోజులుగా జరుగుతుంది అలాంటి పరిస్థితుల మధ్య ఇప్పటికే అంటే ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు మరొక రెండు పార్లమెంటు స్థానాలు కూడా చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో వాళ్ళు ప్రకటించుకున్నది అలాంటి పరిస్థితుల మధ్య ఇక్కడ ఆయన ఆయన స్థానాన్ని ఒక్కటే పక్కన పెట్టి ప్రకటన లేకుండా ఒక ఆయన గుమ్మనంగా ఉంచిన పరిస్థితి ఉంది కానీ పిఠాపురం పార్లమెంట్ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ గురించి ఆయన పోటీ చేస్తారనేది చాలా వరకు అతిపెద్ద జరుగుతు చర్చ జరుగుతుంది ఎందుకంటే పిఠాపురంలోన ఏదైతే జనసేనకి ఒక బ్యాక్బోన్గా ఉన్న కాపు సామాజిక వర్గం ఓటు అత్యధికంగా ఉన్న ఓటు అంటే దాదాపు ఎనభై రెండు వేల ఓట్లు ఉన్నాయి అంటే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఒక లక్ష ముప్పై వేలకు పైగా ఏదైతే ఓటు ఓటింగ్ ఉందో ఇందులోన ఎనభై రెండు వేలకు పైగా ఓన్లీ కాపు ఓటింగ్ ఉంది దీనికి తోడు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తనకి ముందు నుంచి ప్రయాణం చేస్తుంది బీసీలే బీసీంగ్ ఓటింగ్ వల్లే తాను గెలుపు సాధిస్తున్నానని అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ ప్రకటించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి దాదాపు డెబ్బై డెబ్బై తొమ్మిది వేలకు పైగా ఓటింగ్ ఉంది అంటే కాపు ఓటింగ్ కావచ్చు బీసీ ఓటింగ్ కావచ్చు ఈ నియోజకవర్గానికి సంబంధించి దాదాపు రెండు కలిపి లక్ష అరవై వేలకు పైగా ఓటింగ్ ఉంది అంటే ఉన్న ఓటింగ్లో రెండు లక్షల ముప్పై వేల ఓటింగులునా లక్ష అరవై వేల ఓటింగ్ అంటే దాదాపు ఈ ఈ సమీకరణ కానీ జరిగితే ఖచ్చితంగా ఆ పార్టీకి విజయం సాధిస్తుంది అనేది ఒక అంచనా అంటే ఇప్పుడు ఏదైతే బీసీ ఓటింగ్ అనుకున్న తెలుగుదేశం కావచ్చు కాపు ఓటింగ్ అనుకున్న జనసేన కావచ్చు ఈ రెండు కలిసి ప్రయాణం చేస్తున్న నేపథ్యంలో పిఠాపురం నుంచి ఈ అభ్యర్థుల నిల్చుంటే ఖచ్చితంగా వీళ్ళు గెలుపు సాధిస్తారనేది ఒక అతిపెద్ద అంచనా ఇలాంటి ఈ అంచనాలు దాదాపు ఐదారు సార్లు సర్వేలు జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేస్తారనేది ఒక చర్చ జరిగింది ఆయన రేపో మాపో సీటు ఇక్కడ నుంచి పోటీ చేస్తాను ప్రకటించే అవకాశం ఉంది ఎందుకంటే గతంలో ఇప్పుడు ఏదైతే పార్లమెంటు వైసీపీ పార్లమెంటు గణేష్ మన మనకి మొదటి నుంచి చూసినట్లయితే ఎప్పుడైతే ఈ ఎలక్షన్ హడావిడి ప్రారంభమైందో అప్పటి నుంచి కూడా ఆయన ఒకసారి నర్సాపురం నుంచి పోటీ చేస్తారని ఒకసారి గాజువాక నుంచి పోటీ చేస్తారని చెప్పి ఇంకోసారి పిఠాపురం నుంచి ఇప్పుడు మీరు చెప్తున్న పిఠాపురం నుంచి ఇంకోసారి తిరుపతి నుంచి పోటీ చేస్తారని చెప్పి ఏంటి ఇన్ని మార్పులు ఎందుకు ఏం జరిగింది ఏం జరుగుతుంది ఎందుకంటే లాస్ట్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా పోటీ పెట్టారు అన్ని పోటీ పెట్టిన తర్వాత అధ్యక్షుడిగా కూడా ఆయన గెలవలేని పరిస్థితి వచ్చింది కేవలం ఒకే ఒక సీటు రాజోల్ నుంచి రాఫాకా వరప్రసాద్ గెలిచిన పరిస్థితి ఉంది అంటే పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఓటమి అనేదాన్ని ఒక అతిపెద్ద విషయంగా మనం గమనించాలి ఇలాంటి పరిస్థితుల మధ్య ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో అంటే పార్టీ నుంచి అనేక మంది అనేక సూచనలు తెలుగుదేశంతో పొత్తు తర్వాత ఇన్ని సీట్లు తీసుకోవాలి అన్ని వచ్చాయి దానితో ముద్రగడ మరోవైపు ఇలాగా కాపు పెద్దలందరూ కూడా అరవై సీట్లు తీసుకోవాలి ఎనభై సీట్లు తీసుకోవాలనేది అతిపెద్ద చర్చ చేశారు కానీ పవన్ కళ్యాణ్ ఫస్ట్ నుంచి చెప్తున్నది కేవలం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పది స్థానాలు గెలుచుంటే మనం డిమాండ్ చేసి ఉండేవాళ్ళం నన్ను గెలిపించుంటే ఇంకో రకంగా ఉండేది ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు కాబట్టి మనం తెలుగుదేశంతో ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది ఈ సీట్లతో అంటే పవన్ కళ్యాణ్ ఓడిపోవడం అనేది ఆ పార్టీకి అతిపెద్ద ఒక మైనస్ పాయింట్గా వాళ్ళు గుర్తించారు ఈ ఎన్నికల్లో దాన్ని కవర్ చేసుకోవడం చూస్తున్నారు మీరు చెప్పినట్టు తిరుపతి కావచ్చు నర్సాపురం కావచ్చు లేకపోతే గాజువాక్ కావచ్చు ఇప్పుడు పిఠాపురం కావచ్చు ఈ అన్నిటి మీద కూడా పూర్తి సర్వే జరిగింది గతంలో ఆయన గాజువాగ్లో ఓటమి చూశారు తర్వాత నర్సాపురంలో ఓటర్ల సంఖ్య చూశారు ఇవన్నీ తిరుపతిలో చూశారు ఇవన్నీ చూసిన తర్వాత కేవలం వాళ్ళకి ఏదైతే పిఠాపురం నియోజకవర్గం అనేది అత్యంత కీలకంగా కనిపిస్తుంది నేను చెప్పిన అంచనాల ప్రకారం ముందుగా చెప్పాను నేను కేవలం కాపు సామాజిక వర్గం ఓటింగు ఈ రెండు లక్షల ముప్పై వేల ఓటింగ్లో ఎనభై రెండు వేలకు పైగా ఉంటే తెలుగుదేశం తనకి బీసీఏ ప్రాతిపదిక అనుకుంటున్న బీసీ డెబ్బై తొమ్మిది వేలు ఉంది అంటే ఈ రెండు కలుపుకుంటేనే ఒక లక్ష ఓటింగ్ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఇక్కడ నిలుచుంటే ఖచ్చితంగా గెలుస్తారనేది మరోవైపు పిఠాపురం అనుకునే ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు పార్లమెంటు అభ్యర్థిగా వైసీపీకి ఉన్న వంగా గీత ఇదే నియోజకవర్గం నుంచి పిఠాపురం నుంచి ఆవిడ గతంలో గెలిచిన దాఖలాలు ఉన్నాయి ఎందుకంటే అదే కాపు సామాజిక వర్గం ఓటుతో ఆవిడ గెలిచింది మరోవైపు గతంలో కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఒక చాలా వరకు ఒక చిన్న కార్పొరేటర్ని అంటే జనాలకు ఎవరికి తెలియని తెలియని ఒక కార్పొరేటర్ని పెడితే ఇరవై తొమ్మిది వేలకు ఓట్లకు పైగా ఈ ఇదే పిఠాపురం నియోజకవర్గంలో ఆ రెండు వేల పంతొమ్మిదిలో ఒక్కరు సింగిల్గా పోటీ చేసిన పరిస్థితుల్లో వాళ్ళకి ఆ ఓట్లు వచ్చాయి ఇవన్నీ అంచనాలని వారు వేసుకున్న తర్వాత దాదాపు ఐదు ఆరు సర్వేలు చేసిన తర్వాత ఖచ్చితంగా పిఠాపురం నుంచి పోటీ చేయాలన్న ఆలోచన పార్టీకి ఉంది పార్టీ అంతర్గతంగా చర్చించింది ఇక్కడ కేడర్తో చర్చించింది గణేష్ ఇక్కడ ఎవరైతే పోటీలో ఉన్నారో వాళ్ళు గణేష్ ఇప్పుడు కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తారు కేంద్రంలో మినిస్టర్గా ఆయనకు పోస్ట్ ఇవ్వబోతున్నారు అనేది ఒక ఈక్వేషన్ దీనికంటే కూడా ఆయన అసెంబ్లీకి వెళతారు జగన్ ముందు నిలబడతారు అసెంబ్లీకి అడుగు పెట్టాలి ఆయన్ని అసెంబ్లీలో ఎమ్మెల్యేగా చూడాలి ఆ తర్వాత ఆ తర్వాత ఈక్వేషన్స్ని బట్టి ఏం జరగ ఏమైనా జరగవచ్చు అంటే టీడీపీతో పొత్తుంది కాబట్టి క్యాబినెట్లోకి వెళ్తారు ఇంకో ఇంకో వేరే విషయం దీనికి ఎక్కువ బలం కనబడుతుంది కదా ఈక్వేషన్ అసలు నో ఫ్రమ్ నోవేర్ ఎంపీ మినిస్టర్ క్యాబినెట్ మినిస్టర్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు వచ్చింది అసలు అందులో డౌటే లేదు ఎందుకంటే ఆయన ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉండే వైసీపీ ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నారు ఇక్కడే ఆయన పోటీ చేస్తారని హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటివరకు వినిపించింది కాకపోతే ఈ మధ్యకాలంలో బీజేపీతో జరిగిన చర్చలు కావచ్చు లేకపోతే బీజేపీ నుంచి బీజేపీతో ఆయన ముందు నుంచి ప్రయాణం చేస్తున్న తీరు కావచ్చు వీటన్నిటి మధ్య ఒక స్పెక్యులేషన్ అనేది స్టార్ట్ అయింది ఆ స్పెక్యులేషన్ సోటల్ మీడియా సోషల్ మీడియాలో విపరీతంగా సాగడం ఈరోజు ఒక ఆరు ఎనిమిది పార్లమెంటు స్థానాలకి బీజేపీకి జనసేనకి ఇస్తారనడం ఈ చర్చల మధ్య ఆయన కాకినాడకి పంపిస్తే ఎలా ఉంటుందనేది ఎందుకంటే అసెంబ్లీ కంటే పార్లమెంట్ అనేది ఒక ఉన్నతంగా ఉంటుంది కాబట్టి అక్కడ పంపించాలనేది కానీ ఆ పార్టీ వర్గాలు కావచ్చు పవన్ కళ్యాణ్కి సంబంధించిన అనేక మంది దగ్గరగా ఉండేవాళ్ళు కావచ్చు వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇదే రాష్ట్రంలో పోటీ చేస్తారు అందులోన పిఠాపురం లాంటి కీలకమైన నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తారు అసెంబ్లీకి వెళ్తారు ఇక్కడ ఏదైతే ప్రభుత్వం ఏర్పడుతుందని నమ్ముతున్నారో తెలుగుదేశం బీజేపీ మరో జనసేన కూటమితో ఒక కీలకమైన ప్రభుత్వం ఏర్పడుతుందని నమ్ముతున్నారో అందులో కీలకమైన పాత్రలో పవన్ కళ్యాణ్ ఉండబోతున్నారనేది వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే తనకి ఈ రాష్ట్రంలో ఎక్కడైతే అవమానం జరిగిందో ఎక్కడైతే ఆయన వ్యతిరేకిస్తూ ప్రభుత్వాన్ని ప్రచారం చేస్తున్నారో అక్కడే ఆయన పడిన చోటే నిలబడి తల ఒక సంకేతం ఏదైతే ఉందో దాన్ని ఆయన పాటిస్తారు తప్ప ఇలాగా పార్లమెంట్కి వెళ్ళే అవకాశం కూడా ఢిల్లీకి వెళ్తే ఢిల్లీకి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వంలో ఉంటూ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో ఉంటూ ప్రజలకి కేడర్ కి దగ్గరగా ఉండడం వేరు ఎంపీగా గెలిచి ఈవెన్ సెంట్రల్ క్యాబినెట్ యూనియన్ క్యాబినెట్లోకి వెళ్ళినా కూడా ఆ తీరు వేరే ఉంటుంది అంటే క్యాబినెట్కి ఇక్కడ ఉన్నటువంటి కి కావచ్చు ప్రజలకి కావచ్చు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు ఎలాంటి గ్యాప్ క్రియేట్ అవుతుందో మనం చాలా ఎగ్జాంపుల్స్ చూసాం మనం ఎస్ ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం అదే ప్రజారాజ్యానికి సంబంధించిన పవన్ కళ్యాణ్ బ్రదర్ చిరంజీవి మెగాస్టార్ సంబంధించిన విషయం చూసాం ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు ఆయన కేంద్ర మంత్రి పదవి తీసుకొని టూరిజం మంత్రిగా అనేక పర్యాలు పనిచే ఆయన పనిచేసిన పరిస్థితి ఉంది కాకపోతే ఖచ్చితంగా ఎక్కడైతే ఇక్కడ మన తెలుగుదేశంలో కావచ్చు వాళ్ళు తెలుగుదేశంలో అశోక్ గజపతి రాజు లాంటి వాళ్ళు కావచ్చు ఇక్కడ ఒక దాదాపు ఆర్థిక మంత్రిగా ఉన్న అశోక్ గజపతి రాజు వాళ్ళు ఒక్కసారిగా ఏవియేషన్ మినిస్టర్గా సెంట్రల్కి వెళ్ళిన తర్వాత ఈ రాష్ట్రంతో గ్యాప్ కావచ్చు లేకపోతే ఇక్కడ ఉండే రాజకీయాలతో దూరంగా కావచ్చు ఖచ్చితంగా ఎంపీగా పోటీ చేసి కేంద్ర మంత్రి పదవి తీసుకుంటే అక్కడ రాజకీయాలు అక్కడ పరిస్థితులు కేంద్ర స్థాయిలో ఉండాల్సినవి కేంద్ర స్థాయిలో నడపాల్సినవి వేరే ఉంటాయి లేదు ఇక్కడ రాష్ట్రంలో ఉండేటప్పుడు రాష్ట్రంలో ఉండే ప్రజలు ఏదైతే వాళ్ళు అనుకున్న లక్ష్యాలు ఉన్నాయో ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎక్కడైతే బేస్ ఉందో ఈ రాష్ట్రంలో నిలబడాలనుకుంటున్నాడు ఆయన ఈ రాష్ట్రంలో పార్టీని పెంచాలనుకుంటున్నాడు ఈ రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు సాధించాలనుకుంటున్నాడు ఈ రాష్ట్రం నుంచి ఆయన ఉన్నతంగా ఒక ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలనుకుంటున్నాడు ఇలాంటి అన్ని పరిస్థితుల మధ్య ఆయన ఇక్కడి నుంచి విడిచి అంటే కాకినాడ పార్లమెంట్లో పోటీ చేసి గెలుపు ఓటంలో సాధ్యాన్ని పక్కన పెడదాం కానీ పార్లమెంట్లో పోటీ చేసే వెళ్తాడు కేంద్ర మంత్రి పదవి తీసుకుంటాడు అనేది కూడా ఒక స్పెక్యులేషన్కి అంత స్టాండ్స్ కనిపించట్లేదు మనకి ఎందుకంటే ఖచ్చితంగా ఆయన ఇప్పటివరకు ఉన్న పరిస్థితుల వరకు మనకు అర్థమవుతున్నది ఆయన ఇక్కడ రాష్ట్రంలోనే ఉంటాడు పిఠాపురం లాంటి కీలకమైన నియోజకవర్గం పిఠాపురం కావచ్చు లేకపోతే ఇంకా మిగతా ఆప్షన్స్ ఉన్నాయి కదా అటువంటి కావచ్చు అందుకని ఇక్కడే ఖచ్చితంగా ఉంటాడు ఆయన ఇక్కడి నుంచి గెలుపోవటం చూస్తాడు ఇక్కడ గెలిచింది ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉండే ఇక్కడి నుంచి ఆయన తన ప్రస్థానాన్ని తన స్ట్రాంగ్నెస్ని తన పార్టీని నిలదొక్కునేలాగా తన ప్రయత్నాలు చేస్తాడనేది మనం ఖచ్చితంగా చెప్పచ్చు ఆల్ రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ గణేష్